శుభం వ్యాధు. శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి నవంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ సింహరాశి వారికి ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో చూసేసరికి మనకు బుధగ్రహము, చతుర్థంలో కేతువు ప్లస్ మనకు రవి, పంచములో గురుడు, అదేవిధంగా షష్ఠస్థానంలో శని, మనకి అష్టములో కూజుడు, రాజ్యంలో రాహు కనిపిస్తున్నారు. ఇక్కడ మెయిన్గా అష్టమ కూజుడు అన్నవాడిది సింహరాశి వారికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి చెప్తామన్నమాట. కారణం ఏంటంటే అదే కుజుడు రాజయోగకారకుడు, అదే కుజుడు అష్టంలో కూడా ఉన్నాడు. సో అష్టంలో ఉన్న దాని ఇంపాక్ట్ ఎక్కువ ఇస్తాడా, రాజయోగం ఎక్కువ ఇస్తాడా అనే క్వశ్చన్ మాట్లాడినప్పుడు, అష్టంలో ఉన్నప్పటికీ కూడా రాజయోగం ఇవ్వగలగాలి, కానీ ఏం చేస్తున్నాడంటే శని దృష్టి పడడం వల్ల వాడు ఇవ్వాలనుకున్నది ఏమి ఇవ్వకుండా బలహీనపరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం కొన్ని అనారోగ్యాలు బయటపడతాయి. అది పూర్వాశ్రమంలో ఎప్పటి నుండో ఉన్న అనారోగ్యాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడో మీరు సిగరెట్ తాగి అలవాటు ఉంది, ఇప్పుడు మానేసామండి 17 అయింది అంత, డాక్టర్ గారికి వెళ్తే ఆ సిగరెట్ ఎప్పుడు 17 కింద తాగిన దానికి అప్పుడు పాడైన విషయం ఇప్పుడు మనకు స్కాన్ చేస్తే కనబడడం వలన ఆయన చెప్తారన్నమాట మనకు, మీరు ఎప్పుడో పూర్వాశ్రమంలో సిగరెట్ తాగేవారు, సో దాని ఫలితంగానే మీకు పలానా చోట పలానా ఇబ్బంది కలిగింది చెప్తారు. సో ఆశ్చర్యం కలిగిస్తుంది మనకు. సో ఇలాగేంటంటే పూర్వాశ్రమంలో చేసిన కొన్ని దోషాలు బయటపడతాయి, ఆరోగ్య విషయంలో బయటపడడం వల్ల దాన్ని ఇప్పటికైనా రెక్టిఫై చేసుకోగలిగితే కొంత లాంగ్విటీ అనేది పెరుగుతుంది. సో ఇదంతా కుజుడు యోగకారుడు కాబట్టి మీకు చెప్పి అప్పుడు రెక్టిఫై చేసుకోమని చెప్పి మిమ్మల్ని యోగంలో కూర్చోబెట్టడం ప్రయత్నం చేస్తారు. అదే వాడు యోగకారుడు కాకపోతే అష్టంలోని కుజుడు ఆయుష్ని ఎత్తుకుపోతారు, అంటే అది ఇంకొంచెం డిప్రెషన్ చేసి మన హెల్త్ పూర్తిగా కింద పడేటట్టు చేస్తారన్నమాట. సో ఇది కొంత మీకు ఒక కాషియస్గా, ఒక కాషన్గా ఉంటుంది కాబట్టి, కుజుడు మీకు మంచి చేస్తున్నాడు కాబట్టి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసుకోకుంటే చాలా బాగుంటుంది ఈ సింహరాశి వారికి. అలాగే సెకండ్ హౌస్లో ఉన్న కుజుడు శుక్రుడు, ఈ శుక్రుడు ఏం చేస్తున్నాడు అంటే మనకు పూర్తిగా నీచబడి ఉన్నాడు కాబట్టి కుటుంబ స్థానంలో నీచత్వం, అంటే కుటుంబ పరంగా ఏంటంటారు భార్య పిల్లలు, అదేవిధంగా ఏమంటుంది ఫ్యామిలీ అంటే తల్లిదండ్రులు భార్య పిల్లలు ఒక కుటుంబం ఉంటుంది. సో అక్కడ శుక్రుడు ఉన్నాడంటే కొంతవరకు ఏదో ఒక ద్రవ్య నష్టము, అదేవిధంగా వైవాహిక జీవనం అయిపోయింది మొదలైందంటే భార్య ద్వారా కొంత నష్టము, ఇవన్నీ జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోండి, ఈ ద్రవ్య నష్టం జరగకుండా చూసుకోండి. అలాగే మన దూర బంధువుల నుండి కూడా కొంతవరకు ఒక శుభవార్త వచ్చినట్టు వచ్చి మళ్ళీ అది ఇబ్బందికరమైన వార్తగా మారే అవకాశం ఉంటుంది, జాగ్రత్త పడండి చెప్పగలుగుతామన్నమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే పంచంలో గురుడు ఉన్నాడు. గురువు ఒక వారం రోజులు ఉంటాడు, గురుదృష్టి అనేది వారం రోజులు ఉంటుంది, అంటే 20వ తారీఖు వరకు ఉంటుంది. సో 20వ తారీఖు లోపలే కొన్ని నిర్ణయాలుగా తీసుకోగలిగితే, ఇనిషియేట్ చేయగలిగితే మాత్రం స్టిల్ 20వ తారీఖు అంటే మనకు 5 రోజులు టైం ఉంది కాబట్టి 5 రోజుల్లో మేజర్ నిర్ణయాలు కానీ తీసుకోవడానికి ప్రయత్నించగలిగితే ఏ సక్సెస్ అనేది బాగా కనబడే అవకాశంలో ఆ నిర్ణయానికి ఒక బలం ఉంటూ పెరుగుతుంది అని చెప్పగలుగుతాం. 6వ ఇంట్లో శనిశ్వరుడు యోగించే పరిస్థితిలో ఉన్నాడు కానీ భయపడకలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా రాజ్యంలో రాహు ఒక మాయాధనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు, అది అదృష్టం అనేది ఒక కలిసి వస్తుంది. అక్కడ రాహు రాజ్యం ఉండడం అనేది ఒక లక్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ. సో ఆ లక్ని యూటిలైజ్ చేసుకోవడానికి చేసే ప్రయత్నం చేయగలగాలి, ఎందుకంటే రాజ్యం అంటే ఉద్యోగం చేసే ప్రదేశం, అక్కడ మనకు ఒక ఆర్థికమైన బలాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు ఉచ్చస్థితిలో రాహు ఉన్నాడు కాబట్టి రాహు గాయత్రి మంత్రం అంటే నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నోహ రాహు ప్రచోదయాత్, ఈ మంత్రాన్ని సాధన చేస్తే రాజ్యం నిలకడగా ఉంటుంది, రాజ్యంలో ఎటువంటి దోషాలు లేవు, రాజ్య బలం పెరుగుతుంది, దానివల్ల ఉద్యోగరీత్యా వ్యవహార రీత్యా వ్యాపార రీత్యా మనకు ఆటంకాలు కలగకుండా సుఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేసుకుంటే ఎలా అండి, ఇక్కడ కుంభస్థానంలో ఉన్న శుక్రుడికి మనం ఏం చేయలేకపోయినప్పటికీ ఒకటి రాహు గాయత్రి మంత్రం, రెండవది సూర్య ఆరాధన, ఇవి రెండు చేసుకుంటూ ముందుకెళ్ళా ప్రయత్నించేయండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వేయాలి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత్ర సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.